ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏరా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది వీళ్ళకి విషయం చెప్పడం కరెక్టేనా? అంటే అమ్మా అది కుక్కరి క్లాస్కి వెళ్ళొస్తున్నావు అత్తయ్య. కుక్కరి క్లాస్కా? అంటే వంటలు నేర్చుకోవడానికా? అవును పూజ, మీ బావి దగ్గరుండి మరి నన్ను క్లాస్లో జాయిన్ చేశారు. ఇంత అర్జెంటుగా దీనికి వంటలు నేర్పించాలని ఎందుకు అనుకున్నావురా? మీకోసమే. మాకోసమా? అవును. కొడుక్కి పెళ్లి చేసి కోడలొస్తే ఆ కోడలు అన్ని పనులు చేస్తుంటే అత్తలు కాలు మీద కాలేసుకొని కూర్చోవాలనుకుంటారు. కానీ మీకు అదృష్టం ఉందా? ఎక్కడుంది, కోడలొచ్చినా కొరివచ్చినా మా తెప్పళాలు మేమే తోముకుంటున్నాం, తప్పుద్దా? మా రాతలా ఉంది. ఆ రాతని మార్చాలని ఆయన నన్ను కుక్కరి క్లాసెస్కి తీసుకెళ్తున్నారు అత్తయ్య. ఒక్క కుక్కరి క్లాసే కాదమ్మా, నాకు తెలిసిన ఒక స్టైలిస్ట్ కూడా ఉంది, ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి దీనికి చీర కట్టుకోవడం కూడా నేర్పిస్తాను. అయ్యే బాబోయ్, అయితే క్రాంతి ఒక పక్క వంటలు నేర్చేసుకుని ఒక పక్క చీర కట్టేసుకోవడం నేర్చేసుకుంటే ఇంకేముంది? లేదు పూజ, అత్తయ్య వాళ్ళు కోరుకున్న కోడలిగా నేను తయారవుతాను. వాళ్ళ ప్రేమలో అభిమానాలు పొందుతాను. క్రాంతి, అమ్మ వాళ్ళ కోసం స్నాక్స్ చేసి పెట్టచ్చు కదా? అలాగేనండి. ఇప్పుడే కదరా క్లాస్లో జాయిన్ అయింది, అప్పుడే వంట. నేనంతే అత్తయ్య, ఏదైనా ఒక్కసారి చూస్తే వెంటనే పట్టిస్తాను, ఉండండి. ఇది వరకు ఇది ఉల్లిపాయల్ని కత్తెరతో కట్ చేసేది కదే, ఇప్పుడు క్లాసులో జాయిన్ అయింది కదా, కరెక్ట్ గా కట్ చేస్తుంది. ఏంటి ఇది, అర నిమిషంలో ఇన్ని ఉల్లిపాయలు కట్ చేసావా? ఫస్ట్ టైం కాబట్టి ఇంత లేట్ అయింది అత్తయ్య, ఈసారి నుంచి అంత టైం తీసుకోను. ఇంతకీ చెప్పండి, మీకు ఆమ్లెట్ వేయమంటారా, ఉల్లిపాయ పకోడి వేయమంటారా? ఆగండి, నా పనితనం చూసి అత్తయ్య గారికి కళ్ళు తిరుగుంటాయి. అత్తయ్య, అత్తయ్య, చూసావు కదమ్మా, ఒక్కరోజు ఇది క్లాస్కి వెళ్తేనే ఇంత షార్ప్ అయిపోయింది, ఇక 1 మంత్లో. షార్ప్నెస్ ఎక్కువైపోయి మా పీకలు కట్ అవుతాయేమో. నువ్వు సూపర్ క్రాంతి, ఇక నీకు వంట రాదని నువ్వేం బాధపడక్కర్లేదు, మా అత్తయ్య వాళ్ళతో మాటలు కూడా పడక్కర్లేదు. ఇదంతా ఆయన చొరవ తీసుకుని కుక్కరి క్లాస్లో నన్ను జాయిన్ చేయటం వల్లే ఇలా జరిగింది పూజ.
నీకు వంట చేయటం రాదు అనేది ఒక్కటే వంక, అది కూడా నేర్చేసుకుంటే ఇక నేను వంక పెట్టి ఏం తిట్టాలి? ఏం కారణం చూపించి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ గెంటాలి? ఎందుకు ఏడుస్తున్నావక్క? ఏడుపొచ్చి వై నువ్వు అయినా ఏంటి అది? ఒక్కరోజు కుకరీ క్లాస్కి వెళ్ళి రాగానే ఆమ్లెట్ వేయమంటారా, ఉల్లిపాయ పకోడీ వేయమంటారా అని అడుగుతుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఉల్లిపాయలు భలే ఫాస్ట్గా కట్ చేసింది కదక్క. ఒక్కరోజుకే ఇంత డెవలప్మెంట్ వచ్చిందంటే, ఇది వరుసగా క్లాసెస్కి వెళ్ళిందంటే నెల రోజుల్లో పెద్ద షెఫ్ అయిపోతుంది కదక్క. నువ్వు పక్కనే ఉంటూ నాకు మొండే మాటలు మాట్లాడితే అదే ఉల్లిపాయలు కట్ చేసిన కత్తి తీసుకొచ్చి నీ పీకలు కట్ చేస్తా. ఆ క్రాంతికి వంట రాదు, చీర కట్టుకోవడం రాదు, పెళ్ళైన ఆడదానికి ఉండాల్సిన ఏ లక్షణం దానికి లేవని దానికి నా కొడుకుతో విడాకులు ఇప్పించి ఇంట్లోంచి గెంటేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఇది వంట నేర్చేసుకుని చీర కట్టుకోవడం నేర్చేసుకుంటే ఏ వంక పెట్టి విడాకులు అడుగుతామే? అసలు మన విధవకి బుద్ధుండాలక్క, అసలు దానికెందుకు వంటలు నేర్పించడానికి తీసుకెళ్లాడంట? వాడు తెలియక చేస్తున్నాడో కావాలని చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అంటే రోజు మన వంటలు మనమే చేసుకుని కష్టపడుతున్నాం కదక్క, మనకి రెస్ట్ ఇద్దామని దానికి వంటలు నేర్పించడానికి తీసుకెళ్లాను అని చెప్పాడు కదక్క. వాడలా అనుకుంటున్నాడే, కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో వాడికి తెలీదు, మనకి తెలుసు కదా. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదే. అంత టెన్షన్ ఎందుకక్క, క్రాంతి కుకరీ క్లాస్ కి రోజు వెళ్తేనే కదా వంటలు నేర్చుకునేది. దాన్ని వెళ్లకుండా ఆపితే పోయే, ఒకవేళ వెళ్ళినా అక్కడ నేర్చుకోకుండా అడ్డుపడితే పోయే. పూర్ణి, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అక్క? లేదే, నిన్ను పక్కన పెట్టుకుని మూడు పూట్ల మేపుతున్నందుకు ఇన్నాళ్లకి ఒక చక్కని సలహా ఇచ్చావు. అవునక్క, ఆ క్రాంతిని కుకరీ క్లాస్కి వెళ్లకుండా చేస్తే అప్పుడు ఏ గొడవ ఉండదు కదా. అదే చేస్తానే, అదే చెయ్యాలి, చేస్తాను. వస్తూ ఉంటే గడప తగిలి పడిపోయానే నా కాలు విరిగిపోయింది. చూడండి, విరగలేదు అత్తయ్య, వెనికిందనుకుంటాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.